నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం ఉండ్రాల తద్దే ఏ తేదీన వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉండ్రాల తద్దే మనందరికీ అట్ల తద్ది అంటే ఏమిటో తెలుసు. అయితే ఈ ఉండ్రాల తద్దే గురించి కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు. దీని గురించి ముందు తెలుసుకున్నాక ఇది ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందాం. ఈ ఉండ్రాల తద్దే ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో బహుళ తదియ రోజున గౌరీదేవి అమ్మవారికి ఉండ్రాలని నైవేద్యంగా సమర్పిస్తారండి. అందుకనే దీన్ని ఉండ్రాల తద్దే లేదా ఉండ్రాల తది అని అంటారు. ఈ ఉండ్రాల తద్దే నోముని పెళ్లి కాలైన వాళ్ళు అలాగే పెళ్ళైన మొదటి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల పాటు ఈ నోముని నోచుకుంటారు. పెళ్లి కాలైన వారు ఈ నోముని నోచుకోవడం వలన మంచి భర్త లభిస్తాడని, అదే పెళ్ళైన వారు ఈ నోముని నోచుకోవడం వలన కలకాలం నిండు సౌభాగ్యంతో ఉంటారని, మంచి సంతానం కలుగుతుందని అనే నమ్మకంతో ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటారు. ఈ రోజున ఈ నోముని నోచుకున్న వారు అమ్మవారికి 5 ఉండ్రాలని అమ్మవారికి నైవేద్యంగా నివేదిస్తారండి. అలాగే ముత్తేదువులకి కూడా 5 ముత్తేదువులను పిలిచి ఒక్కొక్కరికి 5 చొప్పున ఉండ్రాలని తాంబూలంలో పెట్టి ఇస్తారు. అలాగే ఈ వ్రతానికి సంబంధించిన ఒక కథ కూడా ఉంటుందండి. ఈ కథను కూడా చదువుకొని అమ్మవారికి ఈ రోజున పూజ చేయడం వలన అన్ని శుభాలే కలుగుతాయని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు మనకి పురాణాలు తెలుపుతున్నాయి. అలాంటి ఈ గౌరీదేవి పూజ అంటే ఉండ్రాల తద్దే ఈ 2022 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందంటే సెప్టెంబర్ 13వ తేదీన మంగళవారం వచ్చిందండి. ఆ గౌరీదేవి అమ్మవారికి మంగళవారం అంటే ఎంతో ఇష్టం. అలాంటి ఈ ఉండ్రాల తద్దే రోజున గౌరీదేవి అమ్మవారికి పూజ చేయవలసిన వారం కూడా మంగళవారం రావడం చాలా విశేషం. ఇంకా ఈరోజు తిది తదియ. ఈ తదియ తిది ఎంతవరకు ఉంటుందంటే సెప్టెంబర్ 12వ తేదీన మధ్యాహ్నం 1:16 ప్రారంభమై సెప్టెంబర్ 13వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు గౌరీదేవి అమ్మవారిని మధ్యాహ్న సమయంలో పూజిస్తారండి. పూజ చేయవలసిన సమయం ఎప్పుడంటే 11:26 నుండి 12:32 అమ్మవారికి పూజ చేయడానికి మంచి సమయం ఉంది. ఈ ఉండ్రాల తద్దే నోముని నోచుకోవడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయండి. నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఆ గౌరీదేవి అమ్మవారిని ఈ రోజున గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.